హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు ఒక మంచి చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఈ చట్నీ కనుక తింటే కిడ్నీలో రాళ్ళ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ చాలా ఉపశమనం ఉంటుంది అవి రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి అంతేకాకుండా మామూలుగా మామూలు వాళ్ళు తిన్నా సరే అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి జాగ్రత్తగా స్కిప్ చేయకండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు నేను ముల్లంగి చేస్తున్నానండి ఆల్రెడీ నేను ముల్లంగి కూర పెట్టాను అది స్మెల్ రాకుండా ఎలా చేయాలి వీడియో కూడా పెట్టాను మీకు అది ఇంకా లైట్గా స్మెల్ వస్తుంది తినలేము అన్న వాళ్ళు ఇలా చేసుకోండి అసలు స్మెల్ రాదు అంతేకాకుండా మీరు ముల్లంగిని దొరికే టైంలో మాత్రం అసలు మిస్ చేయకండి ఎవరికన్నా సరే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ విధంగా చేసుకుంటే మీ స్మెల్ రాదు టేస్టీగా కూడా ఉంటుంది నేను ముల్లంగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను దాన్ని తగ్గట్టుగా ఒక ఆరు ఏడు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీ కారం తగ్గట్టుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అది కొంచెం కాగాక మనం ఫస్ట్ ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర వేసుకోండి కొంచెం వేగాక దాంట్లోనే ఇప్పుడు మనం రెండు ముల్లంగిలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసుకున్నాయి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను మామూలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు కొంచెం వేపుకోండి ఇప్పుడు దాని తగ్గట్టుగా మీకు స్పైసీగా కావాలంటే స్పైసీగా దాని తగ్గట్టుగా పసిమిరకాయలు అనమాట నేను ఆల్రెడీ వేసుకున్నాను ఇవి బాగా కారంగా ఉంటాయి కాబట్టి అంత వేసుకున్నాను మీకు ఇంకా కారం సరిపోతే ఇంకా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు చాలా ఈజీగా అయిపోతుందండి ఇవి మీడియం ఫ్లేమ్లో వేపుతూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు వేపాలన్నమాట ముల్లంగిలో కొంచెం మెత్తబడే వరకు ఆ మెత్తబడ్డాక అప్పుడు కొంచెం చిన్న చింతపండు అనమాట ఇవి మెత్తబడ్డాక మాత్రమే వేయండి బాగా వేగాక మాత్రమే జస్ట్ ఇలా వేసి ఒక నిమిషం ఇలా కలిపి స్టవ్ కట్టడమే ఇవి వేగనవసరం లేదు ఇంకా ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి సింపుల్ అండ్ ఈజీ అనమాట మీరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారేగా మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అంటే రుచి సరిపడ సాల్ట్ అనమాట వేసుకొని ఇవన్నీ వేసుకొని మెత్తగా ఆడేసుకోండి ఇలాగా ఇది పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాము ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో తీసేసుకున్నాను కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం అండి ఆయిల్ నేను ఆల్రెడీ వేసాను దీంట్లోనే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి తర్వాత జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాక ఈ పోపు దాంట్లో వేసేయడమే అంతేనండి చాలా ఈజీ చాలా టేస్టీయే కాకుండా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ముల్లంగి చట్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోను యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్